సార్ నీ సర్వీస్లో చాలా కేసులు చెప్తున్నారు, ఇంకా మీరు బాగా ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా కన్విషన్ వచ్చిన కేసు ఉందా? ఎందుకుండవండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఈ మధ్య ఒక కేసు చేశాను, డౌరీ డెత్ కేసు. ఆ కేసులో 304B 4498A, ఆ కేసులో సో హ్యాపెన్ అమ్మాయి బండెను ఆయన మీద ఉంటుంది కదా, చెప్తా మీకు, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. చనిపోయిన అమ్మాయికి ఒక ఆడపిల్ల ఉంటుంది, కొద్దిగా నల్లగా ఉందని, పిల్ల నచ్చట్లేదని, ఏదో ఆ వాళ్ళు అమ్మాయిని తిడుతున్నట్టుగా కేసు బిగిన్ అవుతుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ ఊర్లో ఉండరు, ఐ విట్నెస్లు లేరు. అమ్మాయి ఆ హాస్పిటల్లో చేరుతుంది, అక్కడ తగాద పడుద్ది వాళ్ళకి, నేను తీసుకెళ్ళాలంటాడు కాపురానికి, తీసుకొచ్చుకుంటాడు, ఆ ఊర్లో ఉంటాడు, బాగానే ఉంటారు. ఆ రోజు అబ్బాయి ఊర్లో ఇంట్లో ఉండి బయటకు వెళ్తారు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ బజార్కి వెళ్తారు, వాళ్ళ అమ్మ ఉంటుంది, ఈ అమ్మాయి బిడ్డకి అన్నం పెడతా ఉంటుంది, ఈవినింగ్ 5:30 కట్లా అన్నం పెడతా ఉంటుంది. పక్క ఆమె పక్కింటి ఆమె కూడా అమ్మాయితో కూర్చొని ఉంటుంది. తర్వాత అమ్మాయి పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడ మెట్టు లేని బావ ఉంటుంది, మెట్టు లేని బావ అంటే పేర పెట్టి వాళ్ళు ఉండదు, దాంట్లో దూకుద్దు చనిపోద్ది. నా డిఫెన్స్ ఏంటంటే నేను డెవలప్ చేసింది, తగాదాలు లేవు, కాళ్ళు ఏదో చిన్న చిన్న తగాదాలు ఉన్న నేరాన్ని అట్రాక్ట్ చేసిన తగాదా కాదు. ఆఫ్ ఆల్ అమ్మాయి మేక నెంబడబడుతూ మేకడు పోయింది ఇంట్లో మేక, ఆ మేకని ఎంబడబడుతూ పోయి స్లిప్ అయి బావిలో పడిపోయిందండి. మీ పిల్లు మా ప్లీ చాలా బ్యూటిఫుల్గా చేశాను నేను, ఎందుకంటే విట్నెస్ మా వాళ్ళే కాబట్టి, అబ్బాయి బంధువులు కాబట్టి వాళ్ళు కూడా ఆ అబ్బాయికి అనుకూలంగానే చెప్పారు. అమ్మాయి నాకు ఆ అమ్మాయి బిడ్డను మాకు ఇచ్చింది, అమ్మాయి పిన్ని పరి వెళ్ళి మేకను తెచ్చుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళింది, వెళ్ళి అంతవరకు అంటే వాళ్ళు వాళ్ళు చూశారో చూడదు నాకు తెలియదు, వాళ్ళంతా వీటికి రిలేటెడ్, ముద్దాయికి రిలేటెడ్. కానీ ఆ బావిలో ఏం డెడ్ బాడీ ఇప్పుడు మేక కూడా ఉందా? మేక మిస్ అయిందని కదా, మేక జంప్ అయింది బావిలో పడింది. సో అవర్ డిఫెన్స్ ఈజ్ రిజెక్టెడ్ టోటల్లీ. ముగ్గురికి వేసాడు, 7 ఏళ్ళు వేసాడు. ఇది కొంచెం ఫన్నీగా ఉంది కదా సార్, ఇంకా సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది ఉందా ఏమన్నా? సీరియస్ ఎఫర్ట్ అంటే అంటే నా మనస్సాక్షికి నేరం చేయలేదన్న శిక్షపడ్డ కేసులు ఒకటే రా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఒకటండి, నేను చెప్తున్నా మీకు న్యాయమూర్తి కోణము మనకు తెలియదు, మన కోణము పీపీ కోణము న్యాయమూర్తి కోణము అలా ఉంటుంది. మాకు ఒక కొంతమంది న్యాయమూర్తులు ఉంటారు, వాళ్ళకి సంహవ్ కన్విక్షన్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది అన్నమాట. మనం ఇంకోటి చెప్తా మీకు, అన్నిటికంటే వాడి ముఖాన్ని అదృష్టం ఉండాలి, స్టాంప్ ఉండాలి, అది లేకపోతే అవడం చేయాలి. సార్ మీ సర్వీస్లో చాలామంది క్లయింట్స్కి ఉన్నారు, మీ దగ్గర మీకు చంపిన తర్వాత మీ దగ్గరకు వచ్చి సరే జరగాల్సింది జరిగిపోయింది, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అని చెప్పేవాళ్ళు ఒక వర్గం ఉంటుంది, లేదు సార్ వాడు నన్ను టార్గెట్ చేశాడు కాబట్టి నేను ప్రీ ప్లాన్డ్గా రెక్కి వేసి చంపాను అని ఫ్యాక్ట్ చెప్పేవాళ్ళు ఒకరు ఉంటారు. మూడోది నేను ఇంకా చంపబోతున్నాను, నాకు మీరు హెల్ప్ చేయగలరా అని అడ్వైజ్ చేసుకుని కూడా ఉంటారు. ఈ ముగ్గురు ఎవరైనా వస్తుంటారా? మూడు రకాల వాళ్ళు వస్తారు. అయితే సార్ ఇట్లా నా భార్య నా ప్రాణం పోతుంది అంటే నేను ఇట్లా నెవర్ అడ్వైజ్డ్ ఎనీబడి అడ్వైజ్, ఎందుకంటే వాళ్ళు కొంతమంది లాయర్లు ఏం చెప్తారంటే నాకు ఒక లక్ష ఇచ్చిపోరా నేను తెలుసుకుంటానంటాడు. నేనేమంటానంటే బాబు నువ్వు నాకు ఇది చెప్పొద్దు, నాకు వచ్చారు వచ్చారు, పీపుల్ హ్యావ్ కమ్, మేము ఎల్లుండి పలానా చోట పలానా చేయబోతున్నాం సార్, నువ్వు నాకు చెప్పక బాబు వెళ్ళిపోయా. ఎందుకంటే నా సమ్ టైమ్స్ మేము కూడా మాది కూడా ఇన్వాల్వ్మెంట్ వచ్చింది అప్పుడు. మీరు క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన డెఫినెట్గా, సపోజ్ సీసీ కెమెరా ఉన్నాయనుకోండి మా ఇంటి చుట్టూ, ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి. ఇది రీసెంట్ ట్రెండ్లో సీసీ కెమెరా ఇస్ ఆర్డర్ ఆఫ్ ది డే. ఒక గంట ముందు నేరం ముందు లాయర్ గారు ఇంటి ముందుకు వచ్చినట్టుగా సీసీ కెమెరాలు ఉంటే ఏమిటి అర్థం? ఫోన్ చేసినా చాలు కదా, చాలు కదా. సో విత్ ఆల్ రెస్పెక్ట్ టు మై కమ్యూనిటీ, దేర్ ఆర్ అడ్వకేట్స్. ఎందుకు మర్రలు జరుగుతున్నాయండి? అడ్వకేట్ ఎందుకు చంపుతున్నారండి? ఎలా ఉండాలి అడ్వకేట్ అంటే? మనం తామరాక మీద నీటి పుట్లాగా ఉండాలి లీగల్ ప్రొఫెషన్ అంటే. వీ కెనాట్ షేర్ ది ప్యాషన్ అండ్ వర్రీ ఆఫ్ అక్యూజ్డ్.
రైట్. మనకెందుకు సార్ నేను చెప్పిన మూడు రీజన్లో ఒక్కొక్క రీజన్ చెప్పండి, ఎవరు వచ్చారమ్మ పేరు రివీల్ చేయకుండా చెప్పండి. ఫస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో చిన్న చిన్న విషయంలో గొడవ జరిగింది, నేను మర్డర్ చేశాను, నన్ను ఏదో రకంగా బయటపడింది అనే ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్లో ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? డెఫినెట్గా ఎక్కువ ఆశాతమైన నేను రాగానే ఫస్ట్ నాకు ముందు నా సాటిస్ఫాక్షన్ కోసం ఇది ఎలా జరిగిందో చెప్పు, నువ్వు ఎలా జరిగింది చెప్పకపోతే నేను డిఫెన్స్ బిల్డప్ చేయలేను. కొంతమందిది హానెస్ట్గా ఉంటుంది, కొంతమందిది వీడు ఇంద్రా ఈ కేసు చేయకూడదురా పెదవ వీడు ఇంత దుర్మార్గం చంపాడే అని అనిపిస్తుంది. వాడు చెప్తాడు ఇద్దరం తాగున్నాం సార్, వాడు ముందెళ్ళి వచ్చాడు ఆ అమ్మాయి దగ్గరికి, మళ్ళీ నన్ను పోతాడు నన్ను అడ్డం అంటే ఎట్టంటారు రిఫ్రాఫ్ ఉంటారు కదా, ఫుల్గా తాగి ఉంటారు, ఎవరో ఒక అమ్మాయిని తెచ్చుకుంటారు, అక్కడక్కడ డెవలప్ అవుద్ది తాగాదు, అక్కడక్కడ డ్రింక్ చేయటం వల్ల మత్తులో వాడు ఫస్ట్ అమ్మాయి ఇక్కడికి వెళ్ళొస్తాడు, మళ్ళీ నేను వెళ్తాను సార్ అంట, వెళ్తాను బాబాయ్ అంటాడు, నువ్వేంద్ర వెళ్ళేదని ఇద్దరు కొట్టుకుని వీడిని కొడతాడు. దట్ ఈస్ పవర్ ఆఫ్ మూమెంట్లు జరిగినాయి. కొన్ని ప్లాన్డ్గా మ్యాథమెటికల్గా కుటుంబ తగదాల నేపథ్యంలో వీళ్ళ కుటుంబం చంపుకుంటారు, కేసు కొట్టేసి ఉంటుంది కేసు కోర్టు, ఒక రెండేళ్ళు గ్యాప్ ఇచ్చి వాడు నలుగురిని చంపుతారు. ఆ తరహా కూడా వస్తుంటారు మీ దగ్గర? సలహా కాదు, సలహా కాదు, ఆ తరహా నేరం చేసిన ఎందుకు రారండి? 42-44 సంవత్సరాల జీవితంలో నా లీగల్ ప్రొఫెషన్లో ఎన్ని దారుణమైన కేసులు వచ్చి ఉంటాయి అంటారు. చిన్న బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి, అది ఇంత చిన్న కారణానికి ఇంత పెద్ద హత్య జరిగింది అన్నది. అది గుర్తు తెచ్చుకునే లోగా మీకు మూడో కేసు అడిగా, మీ రేపు చంపబోతున్నాను సార్ నాకు హెల్ప్ చేయండి అంటే మీరు రావద్దని చెప్పారు, సమస్య లేదు రైట్. ఇటువంటి నేరాలు చేసి మీ దగ్గరికి వచ్చిన తర్వాత సాధారణంగా ఒక సామెత ఉంటుందండి, డాక్టర్ దగ్గర అడ్వకేట్ దగ్గర నిజం చెప్పాలి, డాక్టర్ దగ్గర నిజం చెప్పితే పైకి పోతాం, లాయర్ దగ్గర నిజం చెప్పితే. మీకు ఆ క్లయింట్ చెప్పేటప్పుడు అందులో ఫ్యాక్ట్స్ తెలిసిపోతుంటే నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడని? ఖచ్చితంగా వాడు కళ్ళు చూస్తే నేను చెప్పేస్తా వీడు వీడు నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నాడు. వాడు చెప్తున్నాడు అనుకోండి, నాకు వాడి కళ్ళల్లో వాడు గిల్టీ ఫేస్ నాకు అర్థమైపోతుంటుంది.